मध्य విడుదలైన దసరా సినిమాకు మూడు పాటలు డైలాగ్స్ రాసి అందులో నటించిన సోమగుడెం వాసి అయిన సురేష్ ని మంచిర్యాల జిల్లా మందమరి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సురేష్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి మందమరి ఫోటో వీడియో యూనియన్ పక్షాన ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పన్నల వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి మూల అశోక్ రెడ్డి, కోశాధికారి భద్రి, సతీష్ సహా కార్యదర్శి మధు, ఉపాధ్యక్షులు వలస మణిరాజు, ప్రచార కార్యదర్శులు పసుల రవి, ఆర్ సుజిత్, నక్క పవన్, బసం అంజీ, సాయి తదితరులు పాల్గొన్నారు. అంచనాల జిల్లా మందమరి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ మిత్రులు ఈరోజు నన్ను ఘనంగా సన్మానించడం జరిగింది. గతంలో నేను కూడా ఇదే ఫోటోగ్రఫీ వృత్తిలో ఉండి వీళ్ళందరితో కలిసి పనులు చేసేవాడిని. ఈరోజు వీళ్ళు రావడం వల్ల చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. గతంలో మేము కలిసి చేసినటువంటి పనులు, గతంలో కలిసి చేసినటువంటి కార్యక్రమాలు అన్నీ గుర్తొస్తున్నాయి. ఈరోజు వాటన్నింటి కూడా నెమరేసుకోవడం జరిగిందన్న. ఈరోజు ఈ మిత్రులు రావటం వలన నా ఇంటికి నేను వచ్చినట్టు, నా కుటుంబంలో నేను తిరిగినట్టు అనిపిస్తాను. ఇలా అందుకన్నా మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటానన్న ఫోటోగ్రాఫీ మిత్రులకు. ఎవరైతే నేను ఇక్కడ తిరిగినప్పుడు మీతో తిరిగినప్పుడు తెలుసుకున్న పనులలో చేసినటువంటి కార్యక్రమాల్లో చేసినటువంటి మాటలు వినడం, లేదా వేరే వాళ్ళు ఉచ్చారణ వినడం, తర్వాత మాండలికాలు వినడం, ప్రతి ప్రాంతానికి వెళ్ళినప్పుడు విన్నటువంటి పద ప్రయోగాలను ఈ సినిమాలో ప్రయోగించి రాయడం జరిగింది డైలాగులుగా. కనుక మీ లోపల కూడా ఎవరి దగ్గరైనా మన ఫోటోగ్రఫీలో ఇట్లా మనం చాలా ప్రాంతాలకు వెళ్ళి వేరే వేరే పరిస్థితి ఫోటోగ్రఫీ స్థాయికి చేరి ఫోటోగ్రఫీ చేస్తూ కూడా కొన్ని సినిమాల కథలు రాయడం జరిగింది. ఇందులో భాగంగా లేటెస్ట్గా వచ్చిన దసరా మూవీలో దసరా మూవీకి మూడు పాటలు, తర్వాత సినిమాలో నటించడం అనేది చాలా గొప్ప విషయము. దీనికి మా ఫోటోగ్రాఫర్స్ మందమరి అసోసియేషన్ తరఫున అన్నగారిని ఈరోజు కలిసి చిరు సత్కారం చేసి చేయడం జరిగింది. దీనికి సహకరించిన మా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాగే ఫోటోగ్రఫీ వృత్తిలో మిత్రుల విధంగా నాకు ఈ సినిమాలో పాటలు రాయడానికి కానీ, యాక్టింగ్ చేయడానికి కానీ, తెలంగాణ మాండలికాన్ని రాయడానికి కానీ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ గారు శ్రీకాంత్ ఓజల గారికి, అదేవిధంగా ఎస్ఎల్విసి ప్రొడక్షన్స్ చేరుకూరు సుధాకర్ గారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.